Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీ ప్రశ్నలకు టీడీపీలో ఆన్సర్ ఉందా? తెలుగుదేశం పార్టీ నేతలపై సొంత పార్టీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫుల్గా ఫైర్ అయ్యారు. రాయలసీమలోని ప్రాజెక్టుల స్థితిగతులపై నేతలంతా అనంతపురంలో సమావేశం పెట్టుకోవాలని టీడీపీ నేతలు అనుకున్నారు. దీనిలో భాగంగానే సీనియర్ నేతలంతా హాజరయ్యారు. అయితే అనూహ్యంగా సమావేశంలో పాల్గొన్న నేతలపై జేసీ రివర్స్లో ఫైర్ అవడంతో ఏం చేయాలో మిగిలిన నేతలకు దిక్కుతోచలేదు. పార్టీలోని కేడర్ను గాలి కుదిలేసిన నేతలు ప్రాజెక్టుల పేరుతో సమావేశాలు జరపడం ఏంటి అని నిలదీశారు. నరసరావుపేటకే లోకేష్ను అనుమతించని పోలీసులు ఇప్పుడు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లనిస్తారని నేతలు ఎలా అనుకున్నారన్న జేసీ ప్రశ్నకు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. పార్టీ పరిస్థితి కార్యకర్తలకు అండగా ఉండాలనే చర్చలపై సీనియర్ నేతలు సమావేశం కావాలి కానీ ప్రాజెక్టులపైన సమావేశం అవడం ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టులపై నేతల సమావేశమై ఏం సాధించదలుచుకున్నారన్న జేసీ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. పార్టీ బతికుండాలంటే ప్రాజెక్టులు కాదని, కార్యకర్తలు అవసరమన్న విషయాన్ని నేతలు ఎప్పటికీ గుర్తిస్తారంటూ మండిపోయారు. ప్రాజెక్టులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలు చేసిన ఉపయోగం ఉంటుందా అని గట్టిగా ప్రశ్నించారు. జిల్లాలో పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టే తాము నాయకులమయ్యామన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఇదే సమయంలో కార్యకర్తలకు అండగా ఉన్న నేతలు ఎంతమందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాను కొందరు సీనియర్ నేతలు నాశనం చేసేసినట్లు తీవ్రంగా మండిపోయారు. మొత్తానికి నేతల సమావేశమైన అజెండా ఒకటైతే సమావేశంలో జరిగింది మాత్రం ఇంకొకటి. ఎవరూ ఊహించని విధంగా సొంత నేతలపైనే జేసీ ఫైర్ అవడంతో ఏం మాట్లాడాలో ఎవరికీ అర్థం కాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జిల్లాలోని చాలామంది నేతలతో జేసీ సోదరులకు ఏమాత్రం పడదు. అలాగని సోదరులను పక్కన పెట్టి జిల్లాలో చేయగలిగింది ఏమీ లేదు. అలాగని మిగిలిన నేతలకు జేసీ బ్రదర్స్ పూర్తిగా సహకరిస్తారా అంటే అదీ లేదు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన దానిని అంగీకరించలేక ఖండించలేక మిగిలిన నేతలు నానా అవస్థలు పడ్డారు.